ఓహెచ్ఆర్ ట్యాంక్ నుండి వేరే ప్రాంతానికి నీరును తరలించేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీపాలెం నార్త్ పంచాయతీ గుబ్బలవారిపాలెం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ పనులను అడ్డుకున్న తమపై ఆర్డబ్ల్యూఎస్ జై సురేష్ తమపై దురుసుగా ప్రవర్తించారని గ్రామస్తులు ఆరోపించారు. వేసవి కాలంలో కనీసం 2 బిందెల నీళ్లు ఇవ్వడం లేదని వీరు ఆరోపించారు. తమ గ్రామానికి నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామస్తులపై దురుసుగా ప్రవర్తించిన జై సురేష్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వీరంతా డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల క్రితం వాటర్ కోసం చాలా కష్టపడ్డామండి. 2-3 కిలోమీటర్లు తెప్పి వచ్చి మేము నీళ్లు పట్టుకెళ్లేవాళ్ళమండి. గ్రామ పెద్దల సహాయంతో 2-3 సంవత్సరాల క్రితం ఈ ట్యాంక్ కట్టారండి. ఇప్పుడు కూడా మాకు 2 రోజులకి కేవలం 1/2 గంట సేపే వాటర్ ఇస్తున్నారండి. ఏదో దాన్ని మేము సదురుకుంటున్నాం. ఇప్పుడు ఆ వాటర్ ను కూడా చెరువుకి అతి సమీపంలో ఉన్న పాదవతుల మేరకు తరలించాలని చూస్తున్నారండి. ఇది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి. మా మగవాళ్ళు అది కాదు అన్నందుకు మాకు కూడా నీళ్లు ఇవ్వమని చెప్పి 5 రోజుల వరకు నీళ్లు ఇవ్వమని చెప్పి వాటర్ పైప్ లైన్ కట్ చేసి వెళ్ళిపోయారండి. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే ట్యాంకులు కట్టడానికి మేమందరం ఏసీలు ఇస్తామండి. చిన్న సాయంత్రం కూడా నీళ్లు వస్తాయండి. మాకైతే మాకు కాలువ దగ్గరగా ఉంది, గోదావరి దగ్గరగా ఉంది. అయినా సరే మాకు 2 రోజులకి కేవలం 1/2 గంట సేపు వాటర్ ఇస్తున్నారు. ఇప్పుడు అది కూడా మాకు వద్దు అంటున్నారు. ఇంకింత నిర్లక్ష్యానికి గురి చేస్తే మేమేమవ్వాలి? మా ట్యాంక్ వాటర్ మాకు ఇస్తారా ఇవ్వండి, లేకపోతే వదిలే. ఈ ట్యాంకు కట్టడానికి కూడా మేము చాలా కష్టపడితే అందరికి అభ్యర్థనలు పెట్టుకుంటే ఆ ట్యాంకు కట్టే ఈ ట్యాంక్ వాటర్ మళ్ళీ ఎక్కడికో పెట్టుకెళ్తాం అంటే ఇంక మా పరిస్థితి ఏంటి? సిపి జనసేన అని చెప్పి విభేదాలు సృష్టిస్తున్నారండి. కేవలం కార్యకర్తలు సృష్టిస్తున్నారు ఇదంతాను. మరి ఇది అంతవరకు అనుకోవాలో చెప్పలేదు. ఫ్యాన్ అయినా గ్లాస్ అయినా ఏదైనా ఓట్లు ఎసి వరకునే. ఆ తర్వాత అందరూ మనుషులే, మనుషులకు నీళ్లు ఇవ్వడం గవర్నమెంట్ ధర్మం. ఒత్తిడి తెచ్చినా ఏది తెచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా తెలియదు. కానీ ఇది చేయించి కార్యకర్తల వల్ల చివరికి చెడ్డ పేరు ఆయన కేపీపాలెం నార్త్ పంచాయతీ గుబ్బలవారిపాలెం రాజగారి రోడ్డు కలిపి ఉన్నది అండి. ఇక్కడ వాటర్ ట్యాంకు 60,000 లీటర్ ట్యాంకు మాకు ఇక్కడ ఇంచుమించు 300 ట్యాపులు ఉన్నాయి. 300 ట్యాపులు అయితే మాకు కడక లాస్ట్కి బండారు మెరక్ కానీ పౌరల మెరక్ కానీ బాలవల మెరక్ కానీ వెళ్తలేదు. ఆ వాటర్ మేము 2 రోజులకి పంపింగ్ చేసి 2 పక్కలకి 2 రోజులు ఇవ్వమంటే మేము 2 రోజులకు ఒకసారి కాలనీ బాలవల మెరక పూర్వజీయమని ఇది మధ్య పైపు తగ్గవేసేసి వెళ్ళిపోయాను. అది మేము